కత్తెర పురుగు మన రైతాంగాన్ని ఇప్పుడు ఎంతో కలవరపెడుతున్న సమస్య. ఎందుకంటే ఇది అనేక పంటల్లో ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఈ కత్తెర పురుగు అమెరికా దేశానికి చెందిన ముఖ్యమైన పురుగు. దీనివల్ల 100 రకాల పంటలు నష్టపోయే పరిస్థితి ఉన్నది. గత 2-3 సంవత్సరాలుగా ఆఫ్రికా దేశాల్లో ఇది అనేక పంటల మీద తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు వాణిజ్యం ద్వారా గాలిలో ఎగరగలిగే శక్తి దీనికి ఉండడం వలన కూడా మన దేశానికి కూడా ఇప్పుడు ఎక్కువ విస్తరించింది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో దీనివల్ల ఈ పురుగు వల్ల చాలామంది రైతులు జొన్న, మొక్కజొన్న పంటల్లో చాలా నష్టాన్ని చూశారు ఆల్రెడీ. సో ఈ పురుగు మన దేశానికి చెందిన పురుగు కాకపోయేసరికి దీనికి సహజ సిద్ధంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని కంట్రోల్ చేసే, దీన్ని అదుపులో పెట్టే కారకాలు ఇక్కడ లేకపోయేసరికి ఈ పురుగు ఉధృతి అనుకున్న స్థాయిని దాటి చాలా తీవ్రమైన స్థాయికి చేరుకుంటుంది. ఈ పురుగుని రైతు పంటకు నష్టం రాకుండా దాన్ని అదుపు చేసుకోవాలంటే దాని జీవిత దశల్ని, దాన్ని అదుపులో ఉంచే కారకాలని గురించి అవగాహన ఉండాల్సిన అవసరం. ఈ పురుగు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని. ఈ పురుగు పంట చిన్న స్థాయి నుంచి అన్ని దశల్లోనూ ఆశిస్తుంది. ఇంకొక విషయం, ఇది ఆకుల మీద పంటకి నష్టం చేస్తుంది. మొగ్గు కొట్టడం ద్వారా పూర్తిగా మొక్క చనిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. తర్వాత మొక్కజొన్నలో అయితే కండలు లేకపోతే కంకుల మీద ఆశించడం వల్ల రైతుకు తీవ్ర నష్టం కాదు. ఈ పంట, ఈ పురుగు మనకి నష్టం కలిగించే దశ లార్వా దశ. కానీ రైతు ఈ దశలోనే గమనిస్తాడు. కానీ ఈ పురుగు ఇంకొక 4 దశలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. గుడ్డు దశలో, ఈ పురుగు గుడ్డు దశలో ఉన్నప్పుడు దాదాపుగా 1 వారం రోజుల పాటు గుడ్డు దశలో ఉంటుంది. గుడ్డు నుంచి బయటకు రాగానే 10-20 రోజుల పాటు ఇది పంట మీద విపరీతంగా తినడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. రైతు ఈ దశలో మాత్రమే దీన్ని గమనిస్తాడు. అది పూర్తిగా తిని 2 అంగుళాల దాకా పురుగు పెద్దగా అయ్యి అది తర్వాత దశలోకి వెళ్తుంది. తర్వాత దశ అంటే కోసస్థ దశ, ప్యూపా దశ. ఈ దశలో పురుగు దాదాపు 2 వారాలు ఉంటుంది. 2-3 వారాల దాకా ఈ కోసస్థ దశలో ఉండి రెక్కల పురుగుగా బయటకు వస్తుంది. ఆ రెక్కల పురుగు కూడా దాదాపు 1-2 వారాల పాటు గాలిలో ఎగురుతూ అది దాదాపు 100 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగలుగుతుంది. ఈ రెక్కల పురుగులు ఆడ మగ పురుగులు కలిసినప్పుడు దాని తర్వాత జనరేషన్, అంటే దాని పిల్ల పురుగుల్ని, దాని తర్వాత సంతతిని వృద్ధి చేసుకోవడానికి అవి గుడ్లని సమూహాలుగా పెడతాయి. ఆకుల మీద లేకపోతే కాండాల మీద అయితే మొవ్వుకు దగ్గరలో అవి ఒకే చోట 200 దాకా గుడ్లు పెడతాయి. దాని మీద తెల్లటి నూగు కప్పి పెడతాయి. పెట్టినప్పుడు ఇవి ఈ గుడ్ల నుంచి మళ్ళీ లార్వా వచ్చి మన పంటని నష్టం చేస్తుంది. మొత్తానికి ఈ దాని జీవిత చక్రం కంప్లీట్ కావడానికి, పూర్తి కావడానికి 50-60 రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు రైతు ఒక పంట వేసుకున్నప్పుడు చిన్న దశ నుంచి, అంటే అప్పుడే మొలకెత్తిన దశ నుంచి పూర్తిగా పంట చేతికి వచ్చే దశ వరకు 2-3 జీవిత చక్రాలు ఈ పురుగు కంప్లీట్ చేసుకునేసరికి, పూర్తి చేసుకునేసరికి ఈ పురుగు ఉధృతి 1000 రెట్లు పెరిగిపోయి రైతుకు విపరీతమైన నష్టం కలదు. అందువల్ల ఈ పురుగుని ఒక్క లార్వా దశలో మాత్రమే కంట్రోల్ చేయడానికి ఆలోచిస్తే రైతు తన పంటను రక్షించుకోలేడు. కాబట్టి మనం రైతు వివిధ దశల్లో ఎలా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అన్న విషయం మనం గమనించాలి. మొదటగా ఇప్పుడు ఆల్రెడీ రైతు పంట వేసుకుని ఉండి ఒక స్థాయికి పంట వచ్చినప్పుడు ఈ పురుగు ఆశించిందా అన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది.
రైతు తన పంటని వారానికి ఒకసారన్నా కనీసం గమనించడం అన్నది ఈ పురుగుని అదుపు చేసుకోవడానికి అవసరమైన ముఖ్య అన్నిటికంటే ముఖ్యమైన విషయం. రైతు తన పొలంలో ఒక ఎకరం పొలం ఉందనుకుంటే దాంట్లో ఒక 4-5 చోట్ల ఒక 10-10 మొక్కల్ని ఈ పురుగు ఒకవేళ ఉధృతి ఉందా, అంటే ఆ పురుగు సంబంధించిన నష్టం కలిగిందా, లేకపోతే దాని యొక్క విసర్జితాలు ఏమైనా కనిపించినాయా, పురుగే కనిపించిన అవసరం లేదు, దాని డ్యామేజ్ దానివల్ల నష్టం కనిపించినా కానీ దాన్ని లెక్క పెట్టుకుంటే, ఇప్పుడు 50 మొక్కల మీద 5 చోట్ల లెక్క పెట్టినప్పుడు 50 మొక్కల మీద ఒక 20 చోట్ల కనిపించింది అనుకుంటే, మనం 100% లెక్కేసుకోవాలి అంటే అది దాదాపు 40% మొక్కల మీద మనకి లెక్కకు వస్తుంది. కాబట్టి పురుగు ప్రమాద స్థాయిని చేరుతోంది అని రైతు ఒక నిర్ణయానికి రావచ్చు. సో ఇప్పుడు రైతు తన పంటను రక్షించుకోవడానికి ఇమ్మీడియట్గా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి పద్ధతులు పాటించాలన్నది మొదట చూద్దాము. తర్వాత వచ్చే పంటకి ఆ తర్వాత పంటకి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పురుగు నష్టాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు అన్నది చూద్దాం. మొదటగా ఇప్పుడు ఆల్రెడీ పంట మొలకెత్తి లేకుంటే ఒక స్థాయిలో ఎదిగి ఉన్న పరిస్థితిలో రైతు తన పంటలో కత్తెర పురుగు ఒక ప్రమాద స్థాయికి చేరుతోంది అని గమనించినప్పుడు అనేక చోట్ల మన రైతు సోదరులు చేస్తున్న ఒక మంచి పద్ధతి, మట్టి చిక్కగా కలుపుకున్న మట్టి ద్రావణాన్ని మొగ్గులో పోసుకుంటూ వెళ్ళిపోతాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ మొగ్గులో ఒకవేళ పురుగు ఉన్నా కానీ అది నాశనం అవుతూ ఉంది, ఒకవేళ పురుగు ఒకవేళ వచ్చి అది ఆశించడానికి కూడా అవకాశం లేకుండా. ఇది అన్నిటికంటే అద్భుతమైన ప్రాక్టీస్గా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు లింగాకర్షక బుట్టలు ఈ పురుగు కోసం ప్రత్యేకంగా మార్కెట్లో దొరుకుతాము. ఇది చాలా సింపుల్, చాలా రైతుకి ఈజీగా చేయగలిగిన పద్ధతి. ఈ లింగాకర్షక బుట్టలు ఎక్కువ ఖరీదు కూడా కాబట్టి రైతు మార్కెట్లో దొరికే లింగాకర్షక బుట్టలు తెచ్చుకోవచ్చు, లేదంటే తన సొంతగా కూడా తయారు చేసుకోవాల్సిన అవకాశం. ఈ లింగాకర్షక బుట్టల్లో పెట్టాల్సిన ఎర్ర అన్నది ముఖ్యమైన కత్తెర పురుగుని స్పోడోప్టెరా ఫ్రూగీపర్దా అంటారు. ఈ కత్తెర పురుగు కోసం ప్రత్యేకంగా ఎర్ర దొరుకుతుంది. ఎకరానికి ఒక 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకోగలిగితే ఈ పురుగు యొక్క స్థాయిని అంచనా చేయొచ్చు. ఒకవేళ పురుగు ఆల్రెడీ ప్రమాద స్థాయికి చేరిపోయింది అనుకుంటే ఎకరంలో 10-12 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే కనుక వాటిని సామూహికంగా బంధించి నాశనం చేసే పద్ధతి కూడా పాటించవచ్చు. ఇదే కాకుండా పొలంలో రాత్రిపూట 7-9 గంటల మధ్యలో దీపపెరలను పెట్టుకుంటే ఇవి కూడా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఈ దీపపేర పొలానికి ఎకరానికి 1-2 ఎర్రలు పెట్టుకున్న సరిపోతుంది. కరెంటు సదుపాయం ఉన్న చోట అయితే కరెంటుతో పెట్టుకోవచ్చు, లేదంటే సోలార్ పవర్ బేస్డ్ దీపపేరలు కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఈ దీపపేరల్లో కూడా ఈ రెక్కల పురుగులు ఆకర్షించబడి వాటి సంఖ్యను మనం అంచనా వేయచ్చు. ఒకవేళ అవి ప్రమాద స్థాయిని దాటే స్థితిలో ఉంటే కనుక మనం దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇంకొకటి, ఈ మనం గమనించిన పంటలో ఈ పురుగు ఉధృత స్థాయికి చేరుకుంది అనుకుంటే అక్కడ మనం పిచికారీ చేయగలిగిన కొన్ని జీవ కషాయాలు కొన్ని మాట్లాడాలి. మొదటిగా దీని మీద అద్భుతంగా పనిచేసేది పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం. దీంట్లో చాలా ఘాటు ఉండడం వల్ల, వెల్లుల్లి ఘాటు వల్ల ఈ పురుగు చిన్న స్థాయి పురుగులన్నీ కూడా సులువుగా నాశనం అవుతాయి. నీమాస్త్రం స్ప్రే చేసుకుంటే గుడ్లు చిన్న స్థాయి పురుగులు కూడా నాశనం అవుతాయి. ఇక ఒకవేళ పురుగు పెద్దగా అయింది, నష్టం బాగా జరుగుతూ ఉంది అనుకుంటే అగ్ని ఆస్త్రం కానీ లేకుంటే తూటికాడ అని మనకి పొలం చెరువు గట్ల మీద దొరుకుతుంది, హైపోమియా అంటారు. ఈ తూటికాడ కషాయం 10% కషాయం, ఆ తూటికాడ కషాయం కూడా ఈ పురుగు మీద బాగా పనిచేస్తుంది.
సో ఈ అంటే మన పంట మీద ఆల్రెడీ పురుగు స్థాయి ఒక స్థాయికి చేరినప్పుడు ఇమ్మీడియట్గా మనకి పంటను రక్షించుకోవాలి కాబట్టి ఈ పద్ధతులను పాటించడం అవసరం అవుతుంది రైతు. వీటి ద్వారా మనం పంటని రక్షించుకోవచ్చు. ఈ సంవత్సరం అంటే ఈ సీజన్లో ఈ పంటకాలంలో మనకి ఈ పురుగు ఆశించింది అంటే అధిక శాతం మనకి వచ్చే సీజన్లో కూడా ఈ పురుగు వచ్చే సమస్య ఉంది. ఎందుకంటే ఈ పురుగు దాదాపు 100 రకాల మొక్కల మీద తిని బతకగలుగుతుంది. కాబట్టి మనకి వచ్చే పంటకాలంలో ఆ పంట మీద కూడా ఈ పురుగు మరింత ఉధృతిగా వచ్చి మనకు పంట నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం కొన్ని ముందు జాగ్రత్తగా ఏమేమి చేయాలన్నది ఆలోచన. ముందు మనం పొలంలో విత్తనం వేసుకునేటప్పుడు ఆవు పేడ మూత్రం ద్రావణంతో బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తనం వేసుకుంటే దానికి కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది మొదటిగా. దాని తర్వాత మనం విత్తనాలు వేసుకునే విత్తనాలే ఒక ఏక పంట విధానం కాకుండా పలు పంటల విధానాన్ని పాటిస్తే అంటే అంతర పంటలు, మిశ్రమ పంటల విధానం, బోర్డర్ క్రాప్స్ అంటే రక్షక పంటలు వేసుకోవడం వల్ల కూడా ఈ పురుగుకి నష్టం కలిగించే మిత్ర పురుగులు వృద్ధి అయ్యి మనకి సహజంగానే ఈ పురుగుని అదుపులో ఉంచుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది పొగాకు లద్దె పురుగు జాతికి చెందిన పురుగు కాబట్టి ఆముదాన్ని ఎర్రపంటగా వేసుకోవాలి మనం. పొలం గట్ల మీద ఒక ఎకరానికి ఒక 10 నుంచి 20 మొక్కలు వేసుకున్నా కానీ ఈ పురుగు గుడ్లని మనం ఆ మొక్కల మీద గమనించి వాటిని నాశనం చేసి మనం పురుగు ఉధృతి ముందుగానే అరికట్టుకోవచ్చు. ఇంకొకటి మనం లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు ఈ రెండింటిని పెట్టుకొని పురుగు ఉధృతి ఏ స్థాయిలో ఉందన్నది మనం తెలుసుకోవచ్చు. తర్వాత ప్రతి వారానికి ఒకసారైనా ఈ పురుగు ఉధృతిని మనం పొలంలో గమనిస్తూ ఉండాలి. మనం గమనించిన దాన్ని బట్టి ఈ అవసరమైన కషాయాలు మనం పిచికారీ చేయవచ్చు. ఎలాంటివి? మొదటిగా నీమ్ బేస్డ్ అంటే వేప సంబంధించిన కషాయాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి దీని మీద. ఎందుకంటే ఈ పురుగు ఆకుని గీకి లేదా కొరికి తినడం వల్ల ఎక్కువ నష్టం కలిగిస్తుంది మనకు. కాబట్టి ఈ వేప కషాయాలు దాన్ని తినడాన్ని నిరోధించి దానికి తినకుండా చేస్తాయి. కాబట్టి దానికి మంచి ఫలితం ఉంటుంది. తర్వాత జీవ సంబంధమైన ఇంకా చాలా ఉపాయాలు ఉన్నాయి ఇందులో. దీనికి అంటే సహజ సిద్ధంగానే ప్రకృతిలో దొరికే కొన్ని మిత్ర పురుగులు మనకి కొన్ని ల్యాబొరేటరీల్లో కానీ మన వ్యవసాయ శాఖ వారి వద్ద కానీ దొరుకుతూ ఉన్నాయి. ఎట్లాంటివంటే ట్రైకోగ్రామా అని కార్డులు రూపంలో దొరుకుతాయి. అది ఒక్కొక్క కార్డులో దాదాపు 20,000 గుడ్లలో ట్రైకోగ్రామా పురుగులు పొదిగి ఉంటాయి. అలాంటి 2 కార్డులు మనం ఎకరానికి పెట్టుకుంటే కనుక ఆ పురుగులు మన ఈ నష్టం కలిగించే పురుగుల్ని అదుపు చేస్తాయి. ఇంకొకటి, ఈ పురుగులకి రోగాలు కలిగించే కొన్ని బూజు జాతి ఫార్ములాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మెటారైజియం బవేరియా జాతికి చెందిన ఇవి కమర్షియల్ ఫార్ములేషన్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది. కానీ వీటిని మనం మన పొలంలో చల్లుకోవడం వల్ల మనకు నష్టం కలిగించే ఈ పురుగులకి రోగానికి గురయ్యి అవి చనిపోతాయి. అందువల్ల ఆ పురుగు ఉధృతిని మనం కంట్రోల్ చేయగలుగుతాము. కానీ వీటి సామర్థ్యం కొంచెం గాలిలో తేమ ఉన్న ప్రాంతాల్లో అంటే కోస్టల్ తీర ప్రాంతాల్లో ఉండే రైతులకి వీటి పనితీరు మిగతా ప్రాంతాల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, సమర్థవంతంగానే పనిచేస్తాయి. ఇక పురుగు స్థాయి, పురుగు ఉధృతి ప్రమాద స్థాయిని దాటినప్పుడు వివిధ రకాల కషాయాలని మనం పిచికారీ చేయడం ద్వారా వాటిని అదుపు చేసుకోవచ్చు. ఈ పురుగు ఉధృతి వలన మొక్క కొంచెం ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి ఒకసారి వేపకషాయం స్ప్రే చేసినాక దానికి ఆల్టర్నేటివ్గా ఒక జీవామృతం కషాయం, తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వెల్లుల్లి కానీ లేకపోతే అగ్ని అస్త్రం కానీ ఆ పురుగు స్థాయిని బట్టి
ఒకదాని తర్వాత ఒకటి, ఒకసారి జీవామృతం, ఒకసారి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం, మళ్ళీ జీవామృతం, మళ్ళీ అవసరాన్ని బట్టి అగ్నాస్త్రమా నీమాస్త్రమా అని రైతు ఒక నిర్ణయానికి వచ్చి ఆ పురుగుని అదుపు చేయడం కోసం పిచికారీ చేసుకోవాల్సింది.